श्रीमद्वात्सपवित्रगोत्रमुचित आपस्तम्भसूत्रम् घन श्रीनल्लान्वरचक्रवर्तिभिजन श्रीश्रीनिवासार्यराटपुत्रम् वेङ्कटनारसिंहगुरुराटपौत्रम् स्वदञ्चत्कृपापात्रम् वेङ्कटनाथदेशिकमहाप्राज्ञम् देहम् सदा अस्मद्देशिकमस्मदीय परमाचार्यान् अशेषान् गुरून् श्रीमल्लक्ष्मणयोगिपुङ्गव महापूर्णौ मुनिम् यामुनम् रामम् पद्मविलोचनम् मुनिवरम् नाथम् शठद्वेषिणम् सेनेशम् श्रियम् इन्दिरासहचरम् नारायणम् संस्तये। బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన పరంపరలో నిన్నటి దినం 6వ శ్లోకం ముగించుకున్నాం. అప్రమేయో హృషీకేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మను త్వష్ట తవిష్ట తవిరో ధ్రువ అని శ్లోకం పూర్తయింది. అందులో ధ్రువ అనేటువంటి విషయం, ధ్రువము అంటే స్థిరం, ఎప్పుడూ ఉన్నటువంటి వాడు, అదే సనాతనుడు అన్నట్టు అర్థం. సనాతనుడు అంటే భూత భవిష్యత్ వర్తమానం అతీతుడుగా ఉన్నటువంటి కాలాతీత వ్యక్తిని సనాతనుడు అంటాం. అటువంటి సనాతనుడు విశేషమైనటువంటి రూపం కలిగి ధ్రువంగా ఉన్నటువంటి వాడు, ఏ రకమైనటువంటి మార్పు లేదు, ఏ రకమైనటువంటి పరిణామం అనేది ఉండదు. అనంత పరిణామాది అపి వికురువాణతయా, ఏమాత్రం కూడా వికురువాణము అంటే వికారము లేనటువంటి వాడు. అనంతమైనటువంటి పరిణామములు, మార్పులు వస్తూనే ఉంటాయి. మనం కూడా చెప్తున్నాం, ఈ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్ ఎక్సెప్ట్ ది చేంజ్ ఇట్సెల్ఫ్ అని చెప్తాం. కాబట్టి ఈ మార్పు అనేటువంటిది మారదు, కానీ అన్ని వస్తువులు అన్ని కాలం అన్ని మారుతూనే ఉంటాయి. అతి విశేషమైనటువంటి మహాప్రభావం కలిగినటువంటి పంచభూతములే మార్పు చెందుతూనే ఉంటాయి. కాబట్టి ఇటువంటి వికార ప్రకృతికి పైన ఉన్నటువంటి స్వరూపం కాబట్టి ఏమాత్రమో మార్పు లేనటువంటి వాడు, అంటే స్థిరంగా ఉన్నటువంటి వాడు అజయ శాశ్వతో ధ్రువ, శాశ్వతంగా ఉన్నటువంటి వాడు. పరిణామములు అనేటువంటివి ప్రతిదినం మారుతూనే ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్. కాబట్టి మార్పు అనేటువంటిది అనంత పరిణామములకు కూడా వికారంగా, ఏ రకమైనటువంటి వికారము లేకుండా పరిపూర్ణమైనటువంటి స్వరూపం, స్థిరంగా ధ్రువంగా ఉన్నటువంటి వాడు. అందుకోసం స్వరూపాది అప్రత్యావ్య, ఈ స్వరూపం మొదలుకొని ఏ రకమైనటువంటి మార్పులు ఉండవు. అందుకోసమే ఈ శాశ్వతమైనటువంటి ఉన్నటువంటి స్వరూపం కాబట్టి ఇంతకుముందే అవతారికలో అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అని చెప్పుకున్నాం. అవికారంగా ఏమాత్రం వికారం లేకుండా ఉంటాడు శుద్ధాయ, ఎప్పుడు అత్యంత పరమ పవిత్రంగా శుద్ధంగా ఉన్నటువంటి స్వామి. అందులో ఏ నిమలన్ నిర్మలన్ అని చెప్పుకున్నాం. అదే మాదిరి అపక్షయ వినాశాభ్యాం, ఒక వినాశము అనేటువంటిది ఉండదు, క్షయం అనేటువంటిది లేనటువంటి వాడు. అదే అపక్షయ వినాశాభ్యాం పరిణామ అది జన్మభిహి, ఏ రకమైనటువంటి క్షయము లేకుండా ఉంటాడు, వినాశము లేకుండా ఉంటాడు, పరిణామం మార్పు లేకుండా ఉంటాడు. కాబట్టి ఈ రకంగా జన్మము లేకుండా ఉన్నటువంటి వాడు, జన్మము లేదు కాబట్టి మరణం అనేటువంటిది లేదు, జనన మరణాలకు అతీతంగా ఉండి అన్నిటినీ తనే వశం చేసుకున్నటువంటి వాడు. వర్జితం శక్యతే వక్తుం, చెప్పడానికే శక్యతే వక్తుం, అది ఏ రకంగా ఉంటాడని చెప్పడానికే. అందుకోసమే అనేక రూప రూపాయ అని చెప్పుకుంటాం. అది అన్ని రూపములలో ఉన్నటువంటి వాడు, ఆ వ్యక్తీకరించడానికి వీలు లేనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. ఎస్ అది ఆస్తి కేవలం, ఆ రకంగా ఎప్పుడూ సదా సర్వకాలము ఉన్నటువంటి వాడు కాబట్టి ధ్రువ అనేటువంటిది అర్థం. ఈ ధ్రువ అంటే గతి స్థైర్యయోహో, ఎప్పుడు స్థిరంగా ఉండటం ధ్రువం. అందుకోసం ధ్రువం, ఆ రకంగా ఉన్నటువంటి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువములు మాత్రం భూమండలంలో ఎప్పుడు స్థిరంగా ఉన్నటువంటి తత్వం. అలాగే కొన్ని ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రములు పొంగుతూ ఉంటాయి, కొన్ని ద్వీపములు మునిగిపోతూ ఉంటాయి, కొన్ని కొత్త ప్రదేశములు మళ్ళీ తేలుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో మిగతా మార్పు చెందుతూనే ఉంటాయి, కానీ ప్రపంచ పంచభూత మార్పులు జరుగుతుంటాయి, కానీ ఈ రకమైనటువంటి విశేషమైనటువంటి తత్వం ఈ ధ్రువములు మాత్రం, ధ్రువం అంటే స్థిరంగా ఉన్నటువంటిది. కాబట్టి ఈ రకంగా ఏ రకంగానైనా దానికి ఒక వృద్ధి అనేటువంటిది ఉండదు, మార్పు అనేటువంటిది ఉండదు. కాబట్టి తరగటం అనేది ఉండదు, నశించటం ఉండదు, మారుటం ఉండదు, పెరుగుటం ఉండదు, అందులోనూ జన్మము ఉండదు, అంతము ఉండదు. జనన ఇవన్నీ ఏమీ లేకుండా ఇన్ని లక్షణములతో కూడుకుని ఉన్నటువంటి విశేష తత్వం కాబట్టి అతడు ధ్రువ. అన్నిటినీ తను జిష్ణ, అన్నిటినీ జయించినటువంటి వాడు కాబట్టి అవికార స్వరూపంగా శుద్ధంగా ఉన్నటువంటి స్వరూపం ధ్రువమైనటువంటి వాడు. అందుకే ఆ ధ్రువుణ్ణి కూడా స్వయంభవమనవు మనముడు ఉత్తానపాద కుమారుడు, అతను ధ్రువంగా ఉన్నటువంటి వాడు. అందుకే ఉత్తరమున ఉన్నటువంటి ఒక ధ్రువం, దక్షిణమున ధ్రువం అని చెప్తాం. ధ్రువం అంటే స్థిరంగా ఉన్నటువంటి లక్షణం, ఆ ధ్రువ తార అని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి శ్లోకం ఇవాళ్ళ అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దన
ప్రభూతస్త్రికబుద్ధామ పవిత్రం మంగళం పరం. చాలా విశేషం. అగ్రాహ్య గ్రహించడానికి వీలు లేనటువంటి వాడు, ఎవరైతే తెలుసుకోవడానికి గ్రహించడానికి వీలుంటుందో అటువంటి వాడు గ్రాహ్యుడు. ఇందులో ఒక మన జ్ఞానానికి మన ధ్యాసకు మన బుద్ధికి ఏ రకం కూడా అంతుపట్టనటువంటి వాడు అగ్రాహ్యుడు. అందుకోసమే మృదు తన్వాదిరివ కులాల కుల విందాజిన అనధిష్ఠేయ, అది చెప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి వాడు. ఈ రకంగా ఉంటాడా అని వేదవేద్యుడని చెప్పుకుంటాం, కానీ అది అర్థమవుతుందా? కాదు. అందుకోసమే ఈ రకంగా ఏవం వేద్య మాన్య ఇత్యాదయోపి, కాబట్టి ఏ రకంగా తెలుసుకోవడానికైనా గౌరవించడానికైనా అర్థం చేసుకోవడానికైనా ఏ రకంగా చేసినప్పటికీ కూడా అంతుచితకమైనటువంటి వాడు అగ్రహ్య స్వరూపమైనటువంటి వాడు. కాబట్టి నైన మూర్ధన్న ప్రియంచ నమధే పరిజగ్ర, కాబట్టి నా మూర్ధన్య అది ఏ స్వరూపంగా ఉంటాడు అని చెప్పడానికే వీలు లేదు. తలా తోక ఏమి అంతులేనటువంటి స్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆకాశానికి ఏముంది? ఏ రకంగా లేదు. అందుకోసం ఈ ఘటపటాదులకు కారణములైన మట్టి దారం ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ విశేషంగా అతీతంగా ఉన్నటువంటి వాడు కుమ్మరివాడు, ఇవన్నీ తయారు చేస్తూనే ఉంటాడు. కానీ విశేషమైనటువంటి అతను కర్తా స్వరూపంలో ఉంటాడే తప్ప ఆ మట్టితో తను చేరడు. అదే మాదిరి భగవంతుడు కూడా ఈ కుమ్మరివాడి మాదిరి అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నింటినీ తయారు చేస్తూ ఉంటాడు. అలాగే పద్మశాలి వస్త్రంలో నేస్తూ ఉంటాడు. ఆ వస్త్రములు అనేటువంటి సర్వ ప్రపంచ స్వరూపమైనటువంటిది. ఇది కర్మ జ్ఞానం ఇవన్నీ చెప్తాను, నిలువుదారములు అడ్డదారములు దానికి వేదాంతం చాలా ఉన్నది. అయితే ఆ సారాపాటి లాగే వస్త్రములను నేస్తూ ఉంటాడు, కానీ తను అందులో ఒక భాగంగా ఉండకుండా తను కర్తా స్వరూపంలో ఉంటాడు. అదే మాదిరి భగవంతుడు కూడా ఈ అగ్రాహ్య స్వరూపం దేనికి కూడా ఒక సంబంధం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి స్వామి కాబట్టి అగ్రాహ్య. అదే మాదిరి మిగతా వాళ్ల చేత కూడా గ్రహించడానికి వీలు లేనటువంటి స్వరూపం, కాబట్టి అవ్యక్త స్వరూపం అని చెప్పుకుంటాం కదా, అవ్యక్తాయ శుద్ధాయ అని చెప్పుకుంటాం. వ్యక్తీకరించడానికే వీలు లేనటువంటి మహాస్వరూపము కలిగి ఉన్నటువంటి స్వామి కాబట్టి పరిపూర్ణ తత్వం భగవద్తత్వం పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవికే అగ్రాహ్యుడిగా ఉన్నప్పుడు ఇక బ్రహ్మదేవుడికి ఏమర్థమవుతుంది? లక్ష్మీదేవి శుద్ధ సాత్విక స్వరూపం అమ్మవారు. కాబట్టి నారాయణ తత్వం ఆ నారాయణికి పరిపూర్ణంగా తెలిసి ఉండాలి కదా. భర్త విషయం భార్యకు తెలియకుండా ఎలా ఉంటుంది? అందులో జగన్మాత అయినప్పటికీ కూడా ఆమెకే తెలియనటువంటి నరసింహావతారం ధరించినటువంటి వాడు, సాక్షాత్ చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడిగా వామనుడిగా కూడా వచ్చినటువంటి వాడు, చివరికి లక్ష్మీనాథుడే ఉండి బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళాడే, ఎంత విశేషం చెప్పండి. కాబట్టి నేనే నీ భార్యగా ఉన్నానే, కాబట్టి సర్వమంగళా స్వరూపంగా ఉన్నప్పుడు నీకు భిక్షం ఎత్తాల్సిన పనే వచ్చింది అంటే భర్త పరాధీనుడు, ఏ పనైనా చేస్తాడు, అన్ని రూపములు ధరిస్తాడు, చివరికి పంది రూపము కూడా ధరిస్తాడు. అత్యంత హేయమని చెప్పుకుంటూ ఉన్నాం. అదే వరాహ స్వరూపం, ఆది వరాహం, అందులోనూ శ్వేత వరాహం. ఈ రూపమా ఆ రూపమా? అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు. కాబట్టి అగ్రాహ్య అంటే గ్రహించడానికి తెలుసుకోవడానికి ఆలోచించడానికి ధ్యానం చేయడానికి కూడా పరిపూర్ణమైనటువంటి అనంత రూపంగా ఉన్నటువంటి వాడు. అందుకోసమే సహజం కాబట్టి అనంతమూర్తయే అని చెప్పుకుంటాం. కాబట్టి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అసలు ఆది అంతము లేనటువంటి అనాది మధ్యాంతలయుడు అని చెప్పుకున్నట్టు ఏ రకంగా విశేషమైనటువంటి వృక్షదేది గ్రాహ్య గ్రహిస్తాం. నా గ్రాహ్య తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వాడు కాబట్టి అగ్రాహ్య స్వరూపం ఎవరికి? పక్కన ఉన్న లక్ష్మీదేవికే తెలియనప్పుడు ఇక బ్రహ్మ రుద్రాది మిగతా దేవతలందరికీ ఏం తెలుస్తుంది? ఏమీ అర్థం కాదు. అందులోనూ ఇతరుల మీద విశేషంగా అసలు ఎవడనేటువంటిది ఈ రకంగా నరకాసుర వధ అంతా అయిపోయిన తర్వాత కుండలములంతా ఇచ్చేసి అదితికి సమర్పించి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అంతా చేసిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటే ఏదో చిన్న మొక్క బాగుంది కదా అని సజభామ కోరుకుంటే తీసుకుని వస్తుంటే మళ్ళీ ఇంద్రుడు వచ్చేశాడు. కాబట్టి ఒక యుద్ధం జరగడం. ఇదంతా ఏమిటి? ఆ భగవంతుడు కృష్ణుడు విశేషం సహాయం చేసినటువంటి వాడి మీదకే ఎదురు ఎదురుగిరేటువంటి ఆ ఇంద్రుడికే అటువంటి దుర్బుద్ధి పుట్టినప్పుడు శ్రీకృష్ణ తత్వం ఎవరికేం అర్థమవుతుంది? బ్రహ్మదేవుడికి అర్థం కాదు, ఎవరికీ అర్థం కాదు, లక్ష్మీదేవికి అర్థం కానప్పుడు ఇక మిగతా వాళ్ళ గురించి ఏం లెక్క? కాబట్టి అందరికీ అగ్రాహ్య స్వరూపంలో ఉన్నటువంటి స్వామి. అలాగే శాశ్వత, ఇది భగవంతుడు శాశ్వతుడు, ఏ రకమైనటువంటి చరణము లేనటువంటి వాడు. కాబట్టి అనవరత జగద్ వ్యాపార ప్రవాహత్వేన నిత్య, ఎప్పుడు నిత్యంగా ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు, పూత భవిష్యత్ వర్తకాల మానములలో ఉంటూ ఈ కాలములకు అతీతంగా ఉన్నటువంటి వాడు. అందుకోసం కృష్ణావతారం చెప్పుకుంటే అంతకు పూర్వం రామావతారం ఉంది కదా, మరి అంతకుముందే పరశురామావతారం, అంతకుముందే వామనావతారం, నరసింహావతారం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకదానికి ముందు ఒకటి అవతారములు ఉన్నాయి, అంటే ఏ కాలానుగుణ్యంగా
అవతరించి వస్తూ ఉన్నాడు, పైనుంచి దిగి వస్తూ ఉన్నాడు, రూపాన్ని ధరిస్తూ ఉన్నాడే తప్ప ఎప్పుడు ఏ రూపం అనేటువంటిది ఎవడికి తెలియదు. సాక్ష్యంగా ప్రహ్లాదుడి ఆ కాలమున ఈ పరశురాముడు వస్తాడనేటువంటిది వాళ్లకు తెలియదు కదా. అలాగే పరశురాముడికి ఒక రాముడు పుట్టబోతాడనేది తెలియదు కదా. శ్రీరామచంద్రుడు ఆ కాలం త్రేతాయుగంలో ఈ ద్వాపరయుగం కృష్ణుడు వస్తాడు, ఈ రకంగా భారత యుద్ధం అనేటువంటి విషయం వాళ్లకు తెలియదు కదా. కానీ ఎప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి, భూతంలో ఈ మాదిరి జరగబోతుంది, కృష్ణుడిగా వస్తాననేటువంటి విషయం మాత్రం భగవంతుడికి తెలుసు. ఇంకా రాబోయేటువంటి కలికి అవతారం ఎలా ఉంటుందో కూడా భగవంతుడికి తెలుసు, మన ఋషులందరూ వర్ణిస్తారు. కానీ వాళ్ళు కూడా పరిపూర్ణంగా ఉండటం అనేటువంటిది తెలియదు. ఏ స్వరూపం ఎలా ఉంటుందో తెలియనటువంటి వాడు, ఎవరికి అంతు చిక్కనటువంటి వాడు, అటువంటి వాడే శాశ్వత అనవరత జగద్ వ్యాపార ప్రవాహత్వేన నిత్యః. ఈ జగద్ వ్యాపారం అనేటువంటిదే ఒక ప్రవాహం. నదీ ప్రవాహం ఎలాగైతే అనవరతంగా వస్తూనే ఉంటుందో, ఈ జగద్ వ్యాపారం అనేటువంటిది చాలా విశేషం. అది అనవరతం, ఒకప్పుడు ఆగి మరికప్పుడు ఆరంభమై వచ్చేటువంటిది కాకుండా సదా సర్వకాలం శాశ్వతంగా వస్తూనే ఉంటుంది కాబట్టి అతనికి శాశ్వత అని పేరు. అందుకోసమే నిత్యః అని పేరు, ఎప్పుడు ఉన్నటువంటి స్వరూపం. అదే మాదిరి అవ్యచ్ఛిన్న ఆస్తత్వనేత సర్గస్థితి అనంత సంయమ. ఇప్పుడు అనంతంగా సంయమం, అన్నిటినీ తనే అధికారంలో ఉండి తనే నిర్దేశించినటువంటి వాడు, తన అధికారంలో తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు కాబట్టి ఏ రకంగా ఒక మార్పు అనేటువంటిది చెందినటువంటి వాడు కాబట్టి శాశ్వతంగా ఉన్నటువంటి వాడు, నిత్యుడుగా ఉన్నటువంటి వాడు కాబట్టి అన్ని స్వరూపములు మారుతూనే ఉంటాయి. ఈ కల్పం పోతుంది, ఈ బ్రహ్మ కల్పం, దీని తర్వాత ఆంజనేయ స్వామి బ్రహ్మ అవుతాడు అని పురాణాలన్నీ చెబుతూనే ఉన్నాయి. ఇవన్నీ చాలా విశేషంగా ఉంటాయి కాబట్టి కాల ప్రవాహం చాలా విశేషం. మరి ఇవన్నీ కల్పించేటువంటి వాడు తనే కాబట్టి ఈ రకంగా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా అన్నిటి అందు తను ఉంటాడు, కానీ తను మాత్రం దేనికి అధీనంగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఇటువంటి శాశ్వత అని చెప్పుకున్నాం. అందుకే ఇంతకుముందు ధ్రువ అనేటువంటి విషయం చెప్పుకున్నాం, అంటే స్థిరంగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఇతడు శాశ్వతంగా ఉన్నటువంటి వాడు, అదే సనాతన అని చెప్పుకుంటూ ఉన్నాం. అందుకోసమే ఎలా ఉంటాడు అంటే బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతప అని అర్జునుడితో చెప్పాడు. కాబట్టి బహునిమే వ్యతీతాన్ని, ఎన్నో జన్మములు అయిపోయినాయి, జన్మాని తవచ అర్జున, తవచ అంటే నావి నీవి, నువ్వు ఎన్నో జన్మములు ఇస్తావు, నేను ఎన్నో జన్మములు ఇచ్చాను, కానీ ఆ జన్మములన్నీ నాకు తెలుసు. ఆ ధర్ముడి కుమారుడు నేను నారాయణుడు అనే విషయం తెలుసు, నువ్వు నరుడు అనే విషయం నాకు తెలుసు, కానీ నువ్వు ఇంతకుముందు ఆ ధర్ముడి కుమారుడు నరుడు అనే విషయం నీకు తెలియదు, అంతా మరిచిపోతాం మనం మానవులం. ఇతడికి మాత్రం శాశ్వతంగా ఉంటాడు కాబట్టి అన్ని విషయంలో తెలిసినటువంటి వాడు. అందుకోసమే మిగతా వాళ్ళు ఎవరికి కూడా తెలియదు, మన గత జన్మలో ఏం చేశామనేది తెలిస్తే ఇప్పుడంతా అయోమయ స్థితి ఉంటుంది, ఈ జన్మలో అంతా అవన్నీ చెబుతూ ఉంటే పిచ్చివాడా అని అంటారు అందరూ. అందుకోసం ఎక్కడికక్కడికే ఉండాలి. ఆ రకంగా విశేషంగా తనకు మాత్రం అన్ని విషయములు తెలుసు, మిగతావి ఎవరికి ఏ విషయములు తెలియపరచనటువంటి వాడు ఎవరికి చెప్పడు, తను ఎలా ఉంటాడనేటువంటిది లేదు కాబట్టి శాశ్వతంగా ఉంటాడు అటువంటి స్వరూపం. కీలకంగా ఉన్నటువంటి స్వామి అది నిత్య స్వరూపము అని చెప్పుకుంటాం. అందుకే నిత్య స్వరూపం అనేటువంటిది ఆ వైకుంఠం అనేటువంటిది ఎప్పుడు సదా సర్వకాలం నిత్యంగా ఉంటుంది. అందుకోసమే వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్లను నిత్యులు అని అంటాం, వాళ్ళనే నిత్య సూర్యులు అని చెప్పుకుంటూ ఉన్నాం. అది శాశ్వతంగా ఉన్నటువంటి స్వరూపం వైకుంఠ పదం. అదే మాదిరి కృష్ణ ఏవం విధ లీలారసేన నిత్యాంత నిర్వృత కృష్ణ. అసలు కృష్ణ అనేటువంటి పదానికి కృషేణ నందయతి ఇది కృష్ణ. కృషేణ అంటే కృషి చేస్తూనే ఉంటాడు, అంటే కర్మయోగం చేస్తూనే ఉంటాడు, తన కర్మమును చేస్తూనే ఉంటాడు, మిగతా వాళ్లను కర్మములు చేయిస్తూనే ఉంటాడు, అందరి కర్మములకు తనే బాధ్యుడిగా ఉంటాడు. అయినా ఎవరి కర్మ అంటే మనం ఏదో చెప్తుంటాం కర్మ అని చెప్తాం, కానీ రెండవ కాదు అసలు కర్మమే, అంటే ఎవడు చేసినటువంటి కర్మమును ఆ పనులు ఏవైతే ఉంటాయో ఎవడు చేసిన దాన్ని వాడు అనుభవించగా ఏనాటికి తప్పదన్నా, ఎవరికైనానో తప్పదన్నా, ఎప్పుడైనానో తప్పదన్నా, ఎట్లాగైనానో తప్పదన్నా, ఆ రకంగా కర్మ ఫలితాన్ని అనుభవించడం విశేషం కాబట్టి అందరి చేత కర్మములు చేస్తూనే ఉంటాడు. అందరికీ కొంత జ్ఞానం అనేది ఇచ్చాడు, ఈ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నామా, జ్ఞాపకం పెట్టుకుంటున్నామా, ఆ గురువు గారు చెప్పినట్టు అనుసరిస్తూ ఉన్నామా, అంటే మనలో కొంత లౌక్య సంబంధమైనటువంటి ప్రకృతి ధర్మములు వచ్చేసి మన బుద్ధి సరిగా పనిచేయకపోయి అందులో అలసత్వం వచ్చేసి సోమరితనాలు వచ్చేసి మన శరీరం మనకే వినకుండా అయ్యే స్థితి వచ్చేస్తుంది, అంటే మనకు మనమే అధీనం అయిపోతాం, ప్రకృతి మాయకు లోబడిపోతాం. ఈ ప్రకృతి మాయకు లోబడినటువంటి వాళ్ళు, భగవద్ ఆరాధన చేసేటువంటి వాళ్ళు దీనికి లోబలకుండా విశేషంగా శాశ్వతంగా ఉన్న భావాన్ని తలుచుకొని కర్మయోగం చేస్తూనే ఉంటాడు. అంటే కృష్ణుడిని తలుచుకునే ఉన్నటువంటి వారికి ఈ రకంగా ఏ ప్రకృతి ధర్మమైనటువంటిది ఉండదు. ఈ ప్రకృతి ధర్మమే మాయాధర్మం. అందుకోసమే దైవీహేష మమమై మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయాం ఏతాం తరంతితే. కాబట్టి ఆ మాయా స్వరూపాన్ని దాటాలంటే నన్నే సేవించుకుంటే
మాయాదేవి మిమ్మల్ని ఏం చెయ్యదు, మీరు క్షేమంగా ఉంటారు, మీ కర్మను మీరు నిర్వహిస్తారు. అప్పుడు కృష్ణ కృషేణ నందయతి, ఎవరు చేయవలసినటువంటి కర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ధర్మవ్యాస కథ మనకు తెలుసు. కాబట్టి ఏ రకంగా ఏ కులమైనా ఏ గోత్రమైనా ఎక్కడైనా ఏదైనప్పటికీ కూడా కర్మయోగం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం. కర్మం అనేటువంటిది ఇంతకుముందు చేసినటువంటి ఆ కర్మాన్ని అనుసరించి ఇప్పుడు బుద్ధి వస్తుంది, బుద్ధికి తగినట్టు కర్మము చేస్తాం. మళ్ళీ కర్మం వల్ల పుణ్యపాపములు వస్తాయి, వీటిని అనుసరించి మళ్ళీ ఇంకో బుద్ధి అనేటువంటిది వస్తుంది. సద్బుద్ధి దుర్బుద్ధి అంటే మనం చేసేటువంటి కర్మ ఫలితమే ఆ రకంగా వచ్చేస్తుంది. అందుకోసం ఇదంతా భగవంతుడి లీల, అందుకోసం అంతా చూస్తూనే ఉంటాడు పైన. కాబట్టి ఈ లోకం అనేటువంటిది ఒక మాయాజాలం, లీలా వినోదం. అందరూ ఆడుకుంటూనే ఉంటారు, ఎవరి బుద్ధి తగ్గట్టు వాళ్ళు ఆడుతూనే ఉంటారు. ఆ బుద్ధి అనేటువంటిది పూర్వజన్మ కర్మ పరిపాకంతో బుద్ధి అనేటువంటిది వస్తుంది. ఈ బుద్ధి చేత మళ్ళీ కర్మ చేస్తూనే ఉంటాడు. కాబట్టి బుద్ధి కర్మ, బుద్ధి కర్మ పరస్పర అధీనంగా ఉన్నటువంటి వాడు. ఇదంతా ఒక లీల. అందుకోసమే ఏవం విధ లీలా రసేన నిత్యాంత నిర్వృత, ఎప్పుడు నితాంత నిర్వృత, ఎప్పుడు నిత్యము నితాంతము సదా సర్వకాలము ఈ రకంగా నిర్వహించేటువంటి వాడు. అందుకోసమే ఆర్షం నిరుక్తం, ఇది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది చెప్పడానికే వీలు లేనటువంటిది. అందుకోసమే కృషి భూవాచక శబ్ద నశ్చ నిర్వృతి వాచక అని చెప్తాం. అందుకోసమే విశేషంగా కృష్ణ కృషి అనేటువంటిది భూవాచక శబ్దం. మనమంతా కృషి చేస్తూనే ఉంటాం, కర్మం చేస్తూనే ఉంటాం, అందుకోసమే అది భూవాచకం. సర్వ ప్రపంచంలో కృషి అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అది భూ సంబంధమైనటువంటిది. నా అనేటువంటిది ఆనందం, అది నిర్వృతి, విశేషమైనటువంటి ఆనందం. కాబట్టి మనం ఒక పని చేస్తే దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏదైతే వస్తుందో అది చూసేసరికి మనకు ఆనందం కలుగుతుంది. ఈ రకంగా భగవత్ కైంకర్యం చేయటం, అందులో పెద్దల కైంకర్యం చేయటం, జ్ఞాన సముపార్జనం, ఇదంతా కృషి, ఇదంతా కర్మయోగమే. ఇది చేస్తే కొంత జ్ఞాన సముపార్జనం వల్ల ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి ప్రయోజితం. కాబట్టి మనకెప్పుడూ కూడా మందబుద్ధిని తొలగించుకొని కర్మయోగం చేస్తే మనలో ఒక రకమైనటువంటి తేజస్సు వచ్చేస్తుంది. ఆ తేజస్సు రావడానికి కర్మ పరిపక్వత, కర్మ ఫలమే ప్రధానం. కాబట్టి ఇదంతా భగవత్ సమర్పణం చేస్తే విశేషమైనటువంటి భగవత్ అనుజ్ఞ, భగవద్ ఆజ్ఞ, భగవత్ అనుగ్రహం కూడా లభిస్తుంది. అందుకోసమే ప్రయోజనం అనుజితస్య మందోస్మి ప్రవర్తదే. కాబట్టి మందబుద్ధి లేకుండా మనం ఏదైనా ఒక ప్రయోజనం అనేటువంటి దాన్ని మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చేసేస్తే విశేషమైనటువంటి లక్ష్య సిద్ధి అయినటువంటి వాళ్లకు అది చేతన ఉద్ధారణం అనేటువంటిది భగవంతుడి యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి భగవద్ అనుగ్రహం పొందటం చాలా విశేషం. కాబట్టి నా ఆనందం అనేటువంటిది మనం చేసే కర్మమును అనుసరించి ఆనందం అనేటువంటిది వస్తుంది. అందుకే కృష్ణావతారం అంటే చాలా విశేషమైనటువంటి అవతారం కృష్ణావతారం. అసలు ఆరంభంలో ఉన్నటువంటి ఆది వరాహ స్వరూపం కూడా కృష్ణుడే. కాబట్టి అన్ని యుగములలోనూ కృష్ణుడు ఉంటాడు, అంటే భగవత్ స్వరూపమే కృష్ణ. అందుకోసం పరిపూర్ణంగా తనో పని చేస్తూనే ఉంటాడు. తనేదో అవతారం ధరిస్తే పైన ఏదో పని చేస్తున్న గద్దె మీద కూర్చొని మిగతా వాళ్ళంతా చేయండి అనేది కాదు, మనలో చేరి తను కూడా చేస్తాడు. చేరికి సారథిగా ఉండి ఆ గుర్రంలను కడగటం, రథాన్ని శుభ్రం చేయటం, ఇదంతా కైంకర్యం చేస్తూనే ఉంటాడు. కాబట్టి అర్జునుడికి కైంకర్యం చేశాడు. కాబట్టి భగవద్ దాసాన దాసులకు తను దాసుడవుతాడు. ఇది విశేషమైనటువంటి లక్షణం, కృష్ణ లక్షణం. అదే మాది లోహితాక్ష, లోహిత అక్ష అంటే ఎరుపైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఈ కన్నులు ఎర్రగా ఎందుకు ఉంటాయంటే ఈ జీవులందరినీ కూడా రక్షించాలి, వీళ్ళందరూ నా పిల్లలు, నా సంతానం అనేటువంటి భావం కలిగి ఉండి నిత్యా అపేక్షాం రక్షాం అపేక్షాం ప్రతీక్షతే, ఎప్పుడూ నిత్యము కూడా రక్షాం అపేక్షాం రక్షిద్దామనేటువంటి అపేక్ష చేత, కోరిక చేత, ఆరాటం చేత అపేక్షతే అపేక్షిస్తూ ఉన్నాడట. వీళ్ళందరూ ఇలా ఉన్నారే, అందరూ వచ్చి నన్ను ఎప్పుడు చేయించుకుంటారో కదా అని చూస్తూ ఉంటాడు. అక్కడ మూలకు కూర్చో ఉంటాడు, ఎవరికి అందకుండా దూరంగా ఉంటాడు. ఏదో పెళ్లి జరుగుతుంది, అందరూ ఉంటారు, వచ్చే బంధువులు అందరూ అన్ని రకాల వయసు వాళ్ళు, అన్ని తరాల వాళ్ళు వస్తుంటారు. అందరికన్నా పెద్ద తాత గారు ఒక మూల కూర్చుంటారు, తాతయ్య నువ్వు ఇక్కడ మూల కూర్చో, మధ్యన ఉంటే నువ్వు కింద పడిపోతా ఉంటారు. కాబట్టి అలాగే భగవంతుడు కూడా దూరం కూర్చొని అందరినీ చూస్తూ ఉంటాడు. ఎవరైనా వచ్చి తాతయ్య నమస్కారం అని చెప్పి చేసేస్తే చాలా సంతోషిస్తాడు. అంటే తన గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ ఎందు విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి ఉన్నటువంటి వాడు. కానీ తన దగ్గరికి రాకున్నా పర్వాలేదు, పిల్లలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ తన దగ్గరికి ఎవరైతే వస్తే సాష్టాంగ ప్రణామం చేసి తన మీద ఎవరైతే చూస్తాడో అటువంటి వాళ్ళని తను రక్షిస్తాడు, అది విశేషమైనటువంటిది. కాబట్టి ఎవరైతే తన దగ్గరికి వచ్చి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, అటువంటి విశేషం. పూర్ణ కరుణా సముద్రుడు కాబట్టి ఆ అనుగ్రహం అనేటువంటి ఉండేసరికి ఆ రకంగా అనుగ్రహం చేత కనులు ఎరుపెక్కుతాయట. కాబట్టి పీదృగ నివృత్తి పిశువ రమ్య రాజీవ తామ్ర నయన, ఈ రకంగా ఆ రాజీవం అంటే ఎర్ర పద్మముల మాదిరి కన్నులు, దళముల మాదిరి కన్నులు కలిగి ఉన్నటువంటి వాడు. తామ్ర నయన రాగి రేగుల లాంటి కన్నులు కలిగి ఉన్నటువంటి, లోహితము రోహితము రెండు
సరైన భేదం. కాబట్టి రోహితాక్షాహ లోహితాక్షాహ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. దీనివల్ల ఏమిటి, ఆనందం ఎక్కువైపోయేసరికి కళ్ళు ఎరిపెక్కుతాయి. అదే మాది కోపం వచ్చినా కన్నులు ఎరిపెక్కుతాయి, నిప్పులు కక్కుతున్నాడు అని చెప్తాం. అది నోటి నుంచి కక్కవచ్చును, కళ్ళలో కూడా నిప్పులు కక్కవచ్చును. కానీ ఈ భగవంతుడు ఎప్పుడు తామస లక్షణమే లేదు కాబట్టి ఆనందాతిశయం చేతనే ఈ మాదిరి ఉంటాడు. అందుకోసమే బ్రహ్మానందమయ స్వరూపుడు. జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం. విద్య కలిగి ఉన్నటువంటి వాడు, విద్య అంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానుడికి ఎప్పుడు కూడా కోపం రాదు. జ్ఞానం లేనటువంటి వాళ్ళకే కోపం వచ్చి పతనమైపోతుంటారే తప్ప జ్ఞానులకు కోపమే రాదు. ఆనందం అనేటువంటిది బ్రహ్మానందంలో ఎప్పుడు ఉంటారు. కాబట్టి వాళ్ళ కన్నులు ఎప్పుడు కూడా మన ఎందు దయచేత కరుణ చేత మనను రక్షిద్దామనేటువంటి అపేక్ష చేత ఎర్రటి కన్నులు కలిగి ఉంటారు వాళ్ళందరూ. అందువల్ల భగవంతుడు కూడా లోహితాక్ష, అక్ష అంటే విశేషమైనటువంటి కన్నులు అనేటువంటిది అర్థం. ఇందులో విశేషం పూర్వం ఉన్నటువంటి లక్షణములన్నీ కూడా భగవంతుడికి ఎరుపు కన్నులు కలిగినటువంటి వాడు అంటే ఈ క్రోధం అనేటువంటిది అర్థం చేసుకోకుండా పరిపూర్ణ అందమైనటువంటి స్వరూపం, ఎర్ర తామర పుష్పముల రేకుల లాంటి కన్నులు అనేటువంటిది అర్థం. అదే మాదిరి ప్రతర్దన అనేటువంటిది విశేషమైనటువంటి నామం. ప్రతర్దన సర్వేషాం సంహృత్వంచ అంచ, అందరినీ సంహరణ చేసేటువంటి వాడు. కాబట్టి అందరినీ మింగేవాడు తనే. అంత సృష్టి కార్యక్రమం ఆరంభిస్తూ ఉన్నాడు. అదే మాదిరి సర్వ జగత్ ప్రళయాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి వాడు. ఆ ప్రళయంలో విశేషం అన్ని రూపములు తన రూపములే కదా. తన దగ్గర అంశమాన జగత్ చక్షు అని చెప్పుకుంటూ ఉన్నాం. చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత అంటున్నాం. ఆ సూర్యుడే తనకు చక్షువు. మరి అటువంటి సూర్యుడు ఒక సూర్యుడా? ఆ ప్రళయకాలమున ద్వాదశాదిత్యులు వస్తారు, 12 సూర్యులను ఒకేసారి పంపిస్తాడు. అంటే ప్రళయం జరిపించడాని కోసం. ప్రళయం జరిపించేటువంటి వాడు తనే. ఆది మధ్య అంతములు లేనటువంటి వాడు కానీ ఆది మధ్య అంతములను కలిగించేటువంటి వాడు. ప్రదర్శన అంటే సర్వాన్ని నాశనం చేసేటువంటి వాడు. సర్ది హింసాకర్యాహ యథా, కాబట్టి అంతా హింస చేస్తాడు. కాబట్టి పుట్టిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, లయము చేస్తూనే ఉన్నాడు. అందుకోసం ఈ రకంగా జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ అని గాడ్ అని జీవోడి అనేటువంటిది లౌకికంగా చెప్పుకుంటారు కదా. ఆ రకంగా అంతా తనే చేస్తూ ఉంటాడు. కాబట్టి యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభయ భవత ఓదన. ఈ రకంగా సామాన్యమైనటువంటి జీవరాశుల కన్నా జంతువునాం నరజన్మ దుర్లభం, అత పుంస్త్వం తథో విప్రతాహ అని చెప్పుకున్నారుగా స్వామివారు. అందుకోసం అన్నిళ్ళలోనూ అన్ని ప్రాణులలోనూ ఈ రకంగా నరజన్మ అనేటువంటిది దుర్లభం. అందులోనూ ఈ విప్రత అనేటువంటిది బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి శాఖ రావటం అనేటువంటిది ఒక సమూహం, అది చాలా విశేషం. అందులోనూ కూడా వైదిక ధర్మ మార్గంలో ఉండడం అనేటువంటిది ఇంకా చాలా విశేషం. అటువంటి వాళ్ళే బ్రాహ్మణులు. అదే మాదిరి బ్రాహ్మణత్వాన్ని రక్షించి లోకాన్ని రక్షించి క్షత్ర ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియులు. ఈ ఇద్దరు కొంచెం పెద్ద శాఖకు చెందినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కైంకర్యం చేసేటువంటి వాళ్ళు అంతా ఉంటారు. వీళ్ళందరినీ కూడా తనే నాశనం చేసేటువంటి వాడు. అందుకోసం సర్వాన్ని సృష్టించేటువంటి వాడు, అందరినీ నాశనం చేసేటువంటి వాడు. అందుకోసమే క్షత్ర ధర్మము బ్రాహ్మణ ధర్మము అన్ని ధర్మములను తనే నిర్వర్తించేటువంటి వాడు. కాబట్టి పరిపూర్ణంగా ప్రతర్దన, ఇది లీలా విభూతి. లీలా విభూతిలో అన్నిటినీ సృష్టిస్తాడు. కాబట్టి ఇవ్వని జగించు జగమివ్వని లోపల నుండు లీనమై ఇవ్వని అందు డిందు. కాబట్టి సృష్టి చేస్తాడు, లీలా రూపకంగా ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, తిరిగి నాశనం చేస్తూనే ఉంటాడు. ఇదంతా లీలా విభూతి. కాబట్టి ప్రతర్దన అని చెప్పుకుంటాం, అంతా నాశనం చేసేటువంటి వాడు. అత్తాచర చర్మ గ్రహణాత్, కాబట్టి అన్నిటినీ తనే పరిపూర్ణంగా నాశనం చేస్తాడు. కాబట్టి నాశనం చేయటం భగవత్ ఈ లక్షణం సృష్టి చేస్తున్నాడు కాబట్టి చెడగొడుతూ ఉన్నాడు. ఎందుకు చెడగొడుతూ ఉన్నాడు అంటే మళ్ళీ సృష్టి చేయడానికే కదా. అందుకోసమే విశేషమైనటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రతర్దన. కాబట్టి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్వరూపాన్ని కలిగి ఉండి సృష్టి చేస్తాడు, పోషిస్తూ ఉంటాడు, నాశనము చేస్తూ ఉంటాడు. ఇదంతా ఈ రకమైనటువంటి లీలా విభూతి. కాబట్టి విశేషమైనటువంటి బ్రహ్మ తత్వం అంటే ఆ పరబ్రహ్మ తత్వం తెలుసుకోవటం చాలా విశేషం. అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి వాడు ప్రభూత. ఈ రకంగా అన్నిటికీ భూత, సర్వభూతముల యందు తనే వాసంగా ఉన్నటువంటి వాడు. అంటే ఉపసర్గ. కాబట్టి సర్వ సంహారం చేసేటువంటి వాడు తనే. మళ్ళీ సంహారం చేసిన తర్వాత సృష్టి చేసేటువంటి వాడే తనే. అన్ని భూతములకు అధికారి తనే. అందుకోసం ప్రభూత అంటే సర్వ సంహారేపి ప్రభూత సమృద్ధ. అన్నిటినీ సంహారం చేస్తాడు, మళ్ళీ సమృద్ధిగా ఉన్నటువంటి వాడు, మళ్ళీ సృష్టి అనేటువంటిది ఆరంభించేటువంటి వాడు ప్రభూత. నిత్య నిర్మర్యాద భూవోపకరణ పరమ పదత్వాత్, కాబట్టి పరమ పదానికి అధికారిగా ఉన్నటువంటి స్వరూపం. కాబట్టి పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పాదం ఒకే పాదం అంటే 1/4 అంటే పావు భాగము మాత్రమే ఈ సర్వ ప్రపంచము విశ్వమంతా అఖిలాండ కోటి బ్రహ్మాండములు అని చెప్పుకుంటున్నామే,
ఇదంతా 25% మాత్రమే. మరి త్రిపాదస్య అమృతం దివి, ఆ 75% మూడు పాదములు అనేటువంటిది అమృతమైనటువంటిది, మృతముగా అనేటువంటిది, కుంఠముగా అనేటువంటి వైకుంఠం ఏదైతే ఉంటుందో అది మూడు భాగములుంది, మూడు వంతులుగా ఉంది. అన్నిటికీ తనే అధికారిగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఒకరు సంపాదిస్తూ ఉన్నారంటే ఓ 100 రూపాయలు 75 రూపాయలు అలాగే పెట్టుకొని మీద 25 రూపాయలతోనే కార్యక్రమం నడిపించాలనేటువంటిది శాస్త్రం. శుక్రనీతిలో చాలా విశేషంగా ఉందనుకోండి. కానీ భగవంతుడు మాత్రం మహాజాగ్రత్త, అంటే తను తన వస్తువును చెడిపోకుండా చూసుకుంటాడు. 75% మార్కులు వస్తే పిల్లవాడు బుద్ధిమంతుడు అని చెప్పుకుంటాం, 50 వస్తే పర్వాలేదు, 60 వస్తే మంచి ఫస్ట్ క్లాస్ అంటాం, 75% డిస్టింక్షన్ అని చెప్తాం. అంటే భగవంతుడు ఎప్పుడూ డిస్టింక్షన్ రూపంలోనే ఉంటాడు. ఇంకా అందులోనూ కూడా 25% ఏదైతే ప్రపంచం ఉంటుందో అందులోనే ఇన్ని రకములైనటువంటి రూపములు ఇవన్నీ కల్పించాడు, కొన్ని సాత్విక లక్షణములు కల్పించాడు, అందులో తామస రాజసములే ప్రధానంగా ఉన్నటువంటి వాడు. ఇందులోనూ కూడా రాజసంలో కూడా కొంత సాత్వికం, ప్రసాదులు లాంటి వాళ్ళందరూ కూడా శుద్ధ సాత్వికమైనటువంటి లక్షణములు. కాబట్టి ఆ రకంగా గుణములన్నిటినీ కూడా అందులో 25% లోక విషయములలో కూడా 5% శుద్ధ సాత్వికమే, 10% రాజసం, 10% తామసం, ఈ రకంగా 10, 10, 20, 5% సాత్వికం ఈ రకంగా కల్పిస్తూ ఉంటాడు. ఇంకా వీలైతే అందరూ సాత్వికులు కండి, ఆ 5% సాత్వికులను ఆదర్శంగా తీసుకొని రండి అని చెప్తూ ఉంటాడు. అంటే మహాజాగ్రత్తగా జగద్వ్యాపారాన్ని నిర్వహించేటువంటి భగవంతుడు మనం కూడా సంసారములను వచ్చినటువంటి ఆదాయంలో 75% మిగించుకొని 25% ఈ వ్యాపారములన్నీ చేస్తే చాలా విశేషం. అందుకోసమే జగద్వ్యాపార వర్జనాథని బ్రహ్మసూత్రంలో చివరికి ఏదైతే చెప్పాడో ఈ జగద్వ్యాపారములను వర్జించి మన ధ్యాస మొత్తం బ్రహ్మమునందే, 75% మన శక్తిని మొత్తం బ్రహ్మమునందే ఉంచాలి. ఏదో జగత్తు ఉంది, కొంచెం శరీర సంబంధంగా ఈ మాది, అందులోనూ కూడా ముందు 5%, తర్వాత 10% రాజస సంబంధం, తామస సంబంధం మొత్తం తొలగించుకుంటే అంత రాజసం అవుతుంది. రాజసంలోనూ కూడా మళ్ళీ సాత్విక సంబంధం చేసేసేయాలి. అంటే 5% నుంచి 10%, 15% ఈ రకంగా చివరికి లేశ మాత్రమే రాజస తామస గుణములు ఉండేటట్టు ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు నిత్యం ముక్తులు అవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా భగవంతుడు మనకు బోధించేటువంటి ధర్మసూత్రములు, ఆదర్శ లక్షణములన్నీ కూడా మనం ఆచరణ చెయ్యాలి. ఆచరణ చేయకపోతే ఏమీ ప్రయోజనం లేదు. అందుకోసమే ప్రభూత ఇదంతా మనకు బోధిస్తూ ఉన్నాడు. నిత్యమైనటువంటి స్వరూపి కాబట్టి భగవంతుడే పరిపూర్ణమైనటువంటి లక్షణం. అటువంటి భగవంతుణ్ణి అనుసరించడం అనేటువంటిది ప్రభూత, ప్ర అంటే ఉపసర్గ, చాలా విశేషమైనటువంటిది. అన్ని రకములైనటువంటి పరిపూర్ణ శుద్ధ సాత్విక లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడు, అందరికి భోగోపకరణ భోగస్థాన రూపములన్నీ కల్పించినటువంటి వాడు, ఎవరు ఎటువంటి కర్తవ్యమును నిర్వహించాలనేటువంటిది బోధించినటువంటి వాడు, అన్ని సూత్రములు వేదములన్నీ తనే చెప్పేది కదా. కాబట్టి ఇవంతా అన్ని తన స్వరూపములే కాదా. శృతి స్మృతి మమైవ ఆజ్ఞా అని చెప్పాడు. కాబట్టి శృతులైనా వేదములైనా వాటికి ఉన్నటువంటి స్మృతులైనా ఉపాఖ్యానములైనా ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి వేదం ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మణయే. కాబట్టి సముప బ్రహ్మణములే అంటే వేదములలో ఉన్నటువంటి సూక్తులు అనువాకములు అదంతా ధర్మశాస్త్రం అదంతా కూడా ఈ రామాయణంలోను మహాభారతంలోను తర్వాత వచ్చిన పురాణాల్లోనూ అన్ని తనే వేదవ్యాస స్వరూపమే. కాదం విష్ణువు నారాయణ కదా, అప్పుడు పరిపూర్ణమైతే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అంత తనే వచ్చి చెప్పాడు. లేకుండా ఇంకోడేమైనా ఇంత రాయగలుగుతాడా? మహాభారతమే 100 శ్లోకాలు అయితే స్కాంద పురాణం 96,000 శ్లోకాలు, ఇవన్నీ ఎవరు రాయగలుగుతారు? సాక్షాత్ వినాయకుడినే తన దగ్గర ఒక లిపికుడిగా పెట్టుకున్నాడు అంటే, ఇప్పుడు చెప్పాలంటే ఆశు లిపికుడు అంటే సెనోగ్రాఫర్, వినాయకుడిని సెనోగ్రాఫర్ గా మార్చుకున్నాడు అంటే వ్యాసుల వారు ఎంత గొప్పవారు, సాక్షాత్ నారాయణ స్వరూపమే కదా. అందుకోసం ఇదంతా తను చేస్తూ ఉన్నటువంటి వాడు ప్రభూత, అంటే అంతకన్నా మించినటువంటి వాడు ఇంకెవరూ లేరు. అదే మాదిరి త్రికగుద్ధామ పరిపూర్ణమైనటువంటి తత్వం. ఈ త్రికగుద్ధామ అనేటువంటి నామం చాలా గొప్పది. ఎలాగైతే భగవత్ తత్వం ఈ సృష్టి తర్వాత పోషణం సంహారం ఇదంతా చేస్తూనే ఉంటటువంటి వాడు. కాబట్టి ఈ రకంగా సృష్టి సంహార గోచరం ఇదం విశ్వం, ఇటువంటి సృష్టి సంహారం ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు తత్ర పరమాణు మాత్రం హి ఎలా ఉంటాడు అంటే పరిపూర్ణంగా పరమాణు అణోరణీయాన్ మహతో మహీయాన్. భగవంతుడు చేసేటువంటి ఈ సృష్టి సంహారం ఇదంతా చేసేది సాక్షాత్ పరమాణు తత్వమే. అసలు సాక్షాత్ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములంతా ఎక్కడ ఉన్నాయి అంటే ఆదిశేషుడికి ఉన్నటువంటి 1000 తలలు ఉంటాయి. 1000 తలలో మధ్యన ఒక శిరస్సు, ఆ తల పైన ఈ అన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నీ ఉన్నాయంటే సాక్షాత్ ఎంత ఉంటుందంటే ఆవగింజంత రూపంలో ఉంటుంది. అంటే అనంతుడి యొక్క స్వరూపం, ఆదిశేషు స్వరూపం ఎంత అనూహ్యం, అనంతమే కదా. మరి అటువంటి అనంతుడి పైన ఈ అనంతుడు పడుకొని ఉన్నాడంటే సాక్షాత్ ఆ విశ్వరూపుడు, విశ్వమయుడు, విశ్వనాథుడి లక్షణం మనకు తెలియనే తెలియదు. ఆ రకంగా త్రికగుద్ధామ అన్ని లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడు. మరి ఇదంతా ఎలా సృష్టి చేస్తున్నాడంటే తదే తద్ సృష్టయతి, ఇదంతా సృష్టి చేస్తూ ఉన్నటువంటి వాడు త్రికగుద్ధామ అని చెప్తాం. త్రికగుబుద్ బకారానికి కూడా ధకారం ఉంది, కగుబ్ధామ అని కూడా చెప్తాం.
ఇది చెప్తున్నప్పుడు విశేషంగా ఈ త్రిపాద భూతి ఏదైతే ఉంటుందో పరిపూర్ణ వైకుంఠంలో ఇంతకుముందు చెప్పినట్టు ఆ పరిపూర్ణ తత్వం శుద్ధ సాత్వికమైనటువంటి తత్వం. అటువంటిదే ఈ లోకంలోనే సృష్టి చేస్తూ ఉన్నాడు. ఇదంతా సృష్టి చేసి మాయాజాలంగా పెట్టేసి అందరినీ తను రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి శుద్ధ ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటారో, సత్యవక పరిపాలన ఎవరైతే చేస్తారో వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మంచి గుణములన్నీ తన గుణములే కాబట్టి తన గుణాన్ని అనుసరించేటువంటి వాళ్ళు తనకు ప్రియులు కదా. అందుకోసం జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు తనకు ప్రియులు. అదే మాదిరి తను ఎలా ఉంటాడు అంటే మేరోరి వాణుహు అసేతత్, సాక్షాత్ మేరుపర్వతం మేరుహు శిఘ్రణామహమని విభూతి యోగంలో చెప్పాడే కాని అంతటి మహాపర్వతమైనటువంటి మేరుపర్వతమే ఇవ అణుహు, ఒక అణుస్వరూపంలో ఉంటుందట భగవంతుడి దగ్గర. అదే మాదిరి ఏ శ్యాయితాం అయితాంశాంశే విశ్వశక్తిరియం స్థిత, భగవంతుడి యొక్క విశేషమైనటువంటి మహాశక్తి అణు అంశ స్వరూపకంగా ఈ విశ్వశక్తి మొత్తం ఉంటుంది. కాబట్టి భగవశక్తి అనూహ్యం అనంతం అనేటువంటిది చాలా ముఖ్యం. పరమ మహత్ పరమాణు పరిమాణం వ్యాఖ్యాతం అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ వ్యాఖ్యానంలో పరమమైనటువంటి పరమాణు స్వరూపంలో ఈ సర్వ ప్రపంచము ఉంది, భగవంతుడు మాత్రం అనోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి స్వరూపంలో ఉన్నటువంటి వాడు. అందుకోసమే భగవత్ తత్వము కూడా త్రికగుద్ధామ అంటే మూడు రకములైనటువంటి గుణములు కలిగి ఉంటాడు. సాత్విక రాజస తామస గుణములు కలిగి ఉంటాడు. అదే మాదిరి వాట్లలో కూడా దానికి విశేషంగా ఇంకా ఆరు గుణములు కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే షాడ్గుణ్య భావ అని చెప్తున్నాం. అంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ ఈ ఆరు లక్షణములు కలిగి ఉన్నటువంటి స్వామి. అందుకోసమే ధర్మీ అంటే ధర్మస్వరూపంలో ఉన్నటువంటి వాడు పూర్ణ షాడ్గుణ్య ఇత్యర్థ అని చెప్తాడు. అంటే ఆరు గుణములతో కూడుకొని ఉన్నటువంటి వాడే భగవంతుడు. అందుకోసమే జ్ఞానం జ్ఞానానందమయం దేవం అని చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం. అదే మాదిరి శక్తి శక్తి కలిగి ఉంటాడు. బల ఐశ్వర్య వీర్య తేజ. అందుకోసమే తథైవాసం శ్రీకగుదో వారాహం రూపమాస్థిత శ్రీకగుదు తేన విశ్వవిఖ్యాత శరీరస్య ప్రమాపణాత్ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆది వరాహ స్వరూపం పరిపూర్ణమైనటువంటి త్రికగుద్ధామ అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మూడు రకములైనటువంటి ఈ కకుతు ధామ, కకుత్ అంటే పైన ఉన్నటువంటి మూపురములు అని చెప్తాం. వరాహస్వామికి ముఖమున రెండు వైపుల కన్నుల పైన రెండు విశేషమైనటువంటి బలిష్టమైనటువంటి కండరములు ఉంటాయి. అలాగే తలపైన ఆ వీపు తలకు మధ్యన ఒక పెద్ద ఇది కండరం ఉంటుంది. ఈ మూడు కండరములు కలిగి ఉన్నటువంటి వాళ్లను త్రికగుద్ధామ అంటాం. అదే మాదిరి విశేషమైనటువంటి వృషభములు ఉంటాయి, వాటికి కూడా ఈ మూపురములు అని చెప్తాం. ఈ ముఖం పైన రెండు, తలపైన ఒకటి, ఆ మెడపైన ఒకటి, ఈ రకంగా త్రిగుద్ధామ అనేటువంటి స్వరూపాన్ని చెబుతూ ఉంటాం. ఈ రకంగా పరిపూర్ణమైనటువంటి లక్షణములు కలిగి ఉండడమే కాకుండా భగవంతుడికి ఈ మూడు, దానికి ఇంకో రెండు లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడు షడ్గుణములు కలిగి ఉన్నటువంటి స్వరూపం భగవంతుడు అని చెప్పుకున్నాం. అందుకోసమే మనం భగవద్ అవతారములో అన్ని అవతారములలోకెల్లా శుద్ధ సాత్వికమైనటువంటి అవతారం మాయామానుష విగ్రహమైనప్పటికీ కూడా తన మాయా అనేటువంటిది ఎవరికి తెలియకుండా శుద్ధ సాత్వికంగా కరుణాసముద్రుడు అనేటువంటి స్వరూపం కలిగి ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనం దర్శించినప్పుడు ఒక రకమైనటువంటి విశేష మానసిక శాంతి ఏర్పడుతుంది. శ్రీరాముడి పటంలో కూడా చూస్తే మనకు ప్రధానంగా ఆరుగురిని మనం చూస్తాం. సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని చెప్పుకుంటాం. ఇందులోనూ కూడా శ్రీరామచంద్రుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపం. అదే మాదిరి శక్తి స్వరూపం సాక్షాత్ అమ్మవారైనటువంటి సీతాదేవియే శక్తి స్వరూపం. బలానికి ఎవరు విశేషమైనటువంటి వాయుబలము కాబట్టి వాయుకుమారుడు ఆంజనేయ స్వామియే బలస్వరూపం. అదే మాదిరి ఐశ్వర్యం అంటే ఎవరు? లక్ష్మణో లక్ష్మి సంపన్న, లక్ష్మణో లక్ష్మివర్ధన, ఐశ్వర్య స్వరూపం లక్ష్మణుడు. అదే మాదిరి వీర్యం, బాగా శక్తి కలిగినటువంటి వాడు, వీర్యం ఉంటే శత్రువులను బాగా నాశనం చేసేటువంటి శత్రుఘ్న స్వరూపం వీర్య స్వరూపం. అదే మాదిరి తేజ, మహా తేజస్సు కలిగినటువంటి వాడు, భహ అంటే తేజస్సు, భహ అంటే జ్ఞానం, భలోనే రతిగా ఉన్నటువంటి వాడు భరతుడు. అందుకోసమే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ. ఇదే మాదిరి సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అందులోనూ కూడా ఈ బలం అనేటువంటిది ఉంది కదా, అది అన్నిటికన్నా కొంచెం తక్కువైనటువంటి లక్షణం. అందుకోసమే ఈ బలానికి మనం వానర బలం అనేటువంటిది విట్టాం. ఆంజనేయ స్వామి వాయుబలం, వాయుకుమారుడు. అయితే ఈ బలం ఎంత ఉన్నప్పటికీ కూడా జ్ఞానము లేనటువంటి బలం పనికిరానటువంటిది. అందుకోసం ఆంజనేయ స్వామి సుందరకాండంలో అంతా తిరిగినప్పటికీ కూడా శరీర బలం చేత మళ్ళీ రాముణ్ణి ధ్యానం చేసిన తర్వాతే నమస్తు రామాయ సలక్ష్మణాయ దేవీ చిత్రస్థి జనకాత్మజాయ నమస్తు రుద్రేంద్ర యమానిరేభ్యో నమస్తు చంద్రార్క మరుద్గణేభ్య అటువంటి జ్ఞానం కలిగి ఉంటేనే ఇదంతా వచ్చేస్తుంది. అందుకోసమే జ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి శక్తి,
జ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి బలం, జ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి ఐశ్వర్యం, జ్ఞానంతో కూడుకుని ఉన్న వీర్యం, జ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి తేజస్సు, ఇదంతా కలిగి ఉంటే విశేషం ఈ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్ర స్వరూపం ఏదైతే ఉంటుందో అదే త్రిగబుద్ధామ అనేటువంటి పదానికి పరిపూర్ణమైనటువంటి వ్యాఖ్యానంగా చెప్పవచ్చు. కాబట్టి విశ్వశక్తిరియం, పరిపూర్ణ విశ్వశక్తి అంతా తన దగ్గరనే ఉన్నటువంటి వాడు, పరిపూర్ణ తత్వం కలిగి ఉన్నటువంటి వాడు, అందరినీ తనే విష్ణు జిష్ణు అనేటువంటి తత్వం ఇందులో ఉంటుంది. కాబట్టి ఈ గుణములు విశేషమైనటువంటి గుణములు, భగవత్ లక్షణములతో కూడుకొని ఉన్నటువంటి గుణములు కాబట్టి చాలా విశేషం. అదే మాదిరి పవిత్రం అనేటువంటిది ముఖ్యం, అత్యంత పవిత్రుడు. ఇంతకన్నా పవిత్రానాం పవిత్రంయో మంగళానాంచ మంగళం అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, అందరిలోనూ పవిత్రమైనటువంటి స్వరూపం కలిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఎవరిని తలుచుకుంటే మనలో ఉన్నటువంటి అపవిత్రం తొలగిపోతుందో, యహ స్మరేత పుండరీకాక్షం స బాహ్య అభి అంతరహ శుచి, ఎవరిని తలుచుకుంటే మనలో ఉన్న అపవిత్రం తొలగుతుందో ఆ పుండరీకాక్షుని తలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి విశేషంగా మంచి తామర రేకుల లాంటి కన్నులు కలిగి ఉన్నటువంటి స్వామిని తలుచుకుంటే మనలో అపవిత్రమంతా తొలగిపోతుంది, ఆ గోవింద నామస్మరణం అని చెప్పుకుంటూ ఉన్నాం. అదే పవిత్రుడైనటువంటి వాడు కాబట్టే పరిపూర్ణం, అందరికన్నా తనే పవిత్రుడు, ఇక తనకన్నా పవిత్ర స్వరూపం అనేటువంటిది లేనేలేదు. ఈ దుర్గుణ విభవ రూప నిరూపక సోపానైన తన నిరూప్యం స్వరూపం అనుప్రవిశతి, కాబట్టి తన స్వరూపం అనేటువంటిది అన్నిట్లోనూ తన ఆ సర్వ ప్రపంచంలోనూ విభవ రూపంగా ఉన్నటువంటి వాడు అంతా తనే సోపాన. ఒక విశేషమైనటువంటి పైకి వెళ్ళాలంటే మన ఉద్యోగం పైన ఉద్యోగం అంటే భూలోకం నుండి మనం భూవర్లోకం గాయత్రి మంత్రం చేత సత్యలోకం వరకు వెళుతున్నాం కదా, భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం అని ఈ రకంగా సోపానైన పైకి వెళుతూనే ఉన్నటువంటి వాళ్ళం అంటే అత్యంత పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి శరీరంలో పవిత్రత కావాలి అంటే ముందు విశేషంగా ఆచమనం చేసి శరీర శుద్ధ్యర్థం ఆచమనం కరిష్యే అంటాం. ఈ ఆచమనం చేయడానికి కూడా ముందు అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః పవిత్ర నామములనే స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళం. ఆ రకంగా తీర్థాన్ని తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళం. నా తీర్థం అంటే జలం, జలం అంటే నారం, కాబట్టి నారాయణ తీర్థంలోనే ఉన్నటువంటి వాడు మనకు అన్ని రకముల పవిత్రం కలిగించేటువంటి వాడు. కాబట్టి ఆ యస్మరే పుండరీకాక్షం, పుండరీకాక్షుని స్మరణ చేస్తే మనకు ఎప్పుడూ పవిత్రత వచ్చేటటువంటి లక్షణం. అందుకోసం ఎవరైనా ఆశ్రయిస్తే ఆ ఆశిత్రాదిభ్య ఇదోత్ర ఇది ఇతర ప్రత్యయ, కాబట్టి ఈ రకంగా ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్లలో ఎప్పుడు కూడా తనకు పవిత్రాన్ని కలిగించేటువంటి వాడు. అందుకోసమే విశేషంగా అంత యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా భగవద్గీత బోధించిన తర్వాత మళ్ళీ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఆ రకంగా ఉన్నటువంటి భీష్ముని కూడా సేవిస్తూ అందరికీ తన దృష్టి చేత పవిత్రాన్ని కలిగించినటువంటి స్వామి పవిత్రానాం పవిత్రంయో. అదే మాదిరి మంగళానాంచ మంగళం, ఇక్కడ కూడా మళ్ళీ రెండు పదములు వచ్చేశాయి. ఇక్కడ పవిత్రం అనేటువంటి పదం అందులో అవతారికలో ఉన్నటువంటి పవిత్రలోకెల్లా పరిపూర్ణ పవిత్ర స్వరూపం. కాబట్టి భగవద్ధ్యానం చేస్తేనే చాలు పవిత్రం. అందుకోసమే తపస్సు చేసుకుంటూనే ఉన్నామంటే మరి ప్రతిదినం తపస్సు చేస్తూ ఉంటే ప్రయోజనం స్నాన సంధ్యాజనుష్ఠానములు చేసి తపస్సు చేశాడు ఆ ధ్రువుడు, అలాగే చేశాడు కదా కొన్ని సంవత్సరములు చేశాడంటే ఎంత విశేషం. కాబట్టి తపస్సు చేసేటువంటి వాడికి స్నాన సంధ్యాది అనుష్ఠానములతో సంబంధము లేదు. కాబట్టి సామాన్యంగా కర్మయోగం చేయడం కన్నా జ్ఞానయోగం ముఖ్యం, జ్ఞానయోగం కన్నా భక్తి ముఖ్యం, భక్తి యోగం కన్నా ప్రపన్న లక్షణం కలిగి ఉండి శరణాగతి చేయటం ముఖ్యం. అదే మాదిరి ధ్యానం చేస్తూ ఉన్నాడు, తపో యజ్ఞం చేస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూనే ఉన్నాడు. తపస్సు చేసేటువంటి వాడు ఎప్పుడూ పవిత్రుడైనటువంటి వాడే, నిత్య కర్మానుష్ఠానం చేయాల్సినటువంటి పని లేదు. కాబట్టి పవిత్ర స్వరూపం అని చెప్పుకుంటూ అదే మాదిరి మంగళానాంచ మంగళం అనేటువంటి దానికే పవిత్రం మంగళం పరం అని చెప్పుకుంటూ ఉన్నాం. మంగళకరుడు కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి మంగళ స్వరూపి ఎవరు? మనకు ఏదైనా లౌక్య సంబంధమైనటువంటి బాధలు వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తి దర్శనం పరిపూర్ణ ఆమూలాగ్రం ఆపాద చూడ మనభూయ హరింశయానం మధ్యే కవీర ద్వైతో ముదిదాంతరాత్మ అద్రష్టృతాం నయనయోరు విషయాంతరాణం తో నిశ్చికాయ మనవే మునివాహనంతమని ఆ తిరుపణ్యాళ్ళ గారు విశేషంగా దర్శించారు కదా. పరిపూర్ణ మంగళకరమైనటువంటి స్వరూపాన్ని దర్శించిన తర్వాత పరిపూర్ణ లౌకికంగా చెప్పుకోవాలంటే ఏదో నిమ్న జాతిలో అవతరించినటువంటి వారు కూడా బాగా వేద పండితులైనటువంటి ఆ రకంగా లోకసారంగా మహామునింద్ర స్కందాదిరూఢం, కాబట్టి అది అత్యంత హేయమైనంగా చెప్పుకునేటువంటి ఆ జాతిలో ఉద్భవించినటువంటి వాడు కూడా భగవద్ధ్యానం చేసినందువల్ల తను పరమ పవిత్రుడై ఎంతటి పవిత్రుడైనాడంటే సర్వ వేద పారంగతుడైనటువంటి ఆ రంగనాథుడినే నిత్యము కైంకర్యం చేసేటువంటి పురోహితుడులోకెల్లా గొప్ప పురోహితుడైనటువంటి ఆ లోకసారంగ మహామునీంద్రుడి స్కంధ అధురుడై వచ్చినటువంటి తిరుపాణి ఆళ్వర్లను మించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి మంగళం మంగళములోకెల్లా మంగళకరుడైనటువంటి స్వామి, తను మంగళకరుడు కాబట్టి తన భక్తులను కూడా మంగళకరుడుగా మార్చేసేటువంటి స్వరూపం, కాబట్టి మంగళం పరం. అందుకోసమే సమస్త హేయ ప్రత్యనీక కళ్యాణ గుణ అని చెప్పుకుంటాం.
కాబట్టి అన్ని రకములైనటువంటి కళ్యాణ గుణములు కలిగి ఉన్నటువంటి వాడు. అదే మాదిరి స్వయం ప్రభావ ఆనందతయ కళ్యాణైక దానం, పరిపూర్ణ ఆనందం కలిగించేటువంటి వాడు. ఇదంతా ఎలా వస్తుంది? స్వయం ప్రభ, తన స్వయం యొక్క తన లక్షణమునంతా భగవద్ తనను ఎవరైతే సేవించుకుంటారో వాళ్లలో తను చేరతాడట. అందుకోసమే అనన్యా చింతయంతో మాం ఏ జనాహ పరిపాసతే, వేరే చింతనలు లేకుండా నన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళ యొక్క దేశాం నిత్య అభియుక్తానం యోగక్షేమం వహామ్యహం, వాళ్ళకి ఎప్పుడు నిత్యము అభియుక్తం చేసి వాళ్ళ యోగక్షేమములను నేనే చూస్తాను అనేటువంటి విశేషమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి నిత్య మంగళకరుడు. అందుకోసమే నిత్య నిరవధిక నిస్సీమ నిస్సంగ, ఏ రకంగా నిత్య నిరవధికం అవధి లేనటువంటి పరిపూర్ణమైనటువంటి అనంతమైనటువంటి గుణములు కలిగి ఉండి అవి నిత్యము ఉంటాయి. ఒకవేళ కొంత మంచి గుణం ఉంటుంది, ఏదో కాలానుగుణమైన గుణం మారుతుంది. వాళ్ళకు మన వల్ల ఏదైనా సహాయం ఉంటే అహా ఊ అని సంతోషంగా మాట్లాడతారు. మన వల్ల సహాయం లేనప్పుడు వాళ్ళ గుణం మారిపోతుంది. భగవంతుడు ఆ మాదిరి కాకుండా నిత్యము నిరవధిక నిస్సీమ, అది నిరవధికం ఏ రకంగా అవధి లేకుండా నిస్సీమంగా ఉంటాడు. అంటే అంతులేనటువంటి విశేషంగా నిస్సంఖ్య స్వగుణ, సంఖ్య అసంఖ్యాకమైనటువంటి మంచి గుణములతో కూడుకొని ఉన్నటువంటి వాడు, మనం ఎప్పుడు రక్షించేటువంటి వాడు. కాబట్టి స్వగుణ విభవానుభవ వైభవే సదాతనే, ఈ రకంగా పరిపూర్ణమైనటువంటి మహాగుణములతో కూడుకొని ఉన్నటువంటి అటువంటి విభవ అనుభవం, అటు మంచి వైభవంతో కూడుకొని ఉన్నటువంటి స్వరూపి కాబట్టి నిత్య మంగళప్రదుడు, మంగళం పరం అని చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి సనాతన స్వరూపం స్వత ఏవ అశేష దూత దోష పరిపంధిత అశాంత శాంత అనుపమానుకూలత మహా. కాబట్టి మనందరికీ కూడా అశాంతిని తొలగించి శాంత గుణాన్ని మనం కలిగించి మనం రక్షిద్దామని అశేష దోషములన్నిటిని కూడా తీసేసేటువంటి వాడు. కాబట్టి మన దోషములను తీసేస్తాడట. అంటే కారుణ్యం అని చెప్పుకుంటాం కదా, వాత్సల్య స్వరూపం అని చెప్పుకుంటాం కదా, అసలు వాత్సల్య మంచి వాత్సల్యం అంటే ఏమిటి? ఇది మనకు గోవుకు గోవు దూడకు చెప్తాం, శిశువుకు. ఆ శిశువు పైన ఏమైనా మడ్డి ఇదంతా ఏమైనా ఇది ఉంటే దాంతో తన నాలుకతో మొత్తం నాగుతుందట, నాగి దానిపైన ఉన్నటువంటి మురికిని తీసేస్తుంది. దూడపైన ఉన్నటువంటి మురికిని తీసేసేయటం అది వాత్సల్యత. వత్సమును చూసేటువంటి లక్షణము వాత్సల్య భావము అని చెప్తాం, అదే వత్సలత అని చెప్తాం. భగవంతుడు కూడా మనం ఎవరైనా దోషములు చేస్తే మన దోషములను నక్కేస్తాడట, అంటే కడిగేస్తాడట. అంటే ఆ తల్లి గోవులాగా మనం చిన్న దూడపిల్లలం కాబట్టి మనలను మన దోషములను చేస్తాడట. మన దోషములే భగవంతుడికి కావాలని చెప్పుకుంటారు. ఎవరైనా దోషములు చేస్తే వాళ్లే నాకు ప్రీతి. బాగా నిత్య ధర్మ కర్మానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు ఎలాగూ మంచి వాళ్లే, వాళ్ళ గురించి కాదు నేను పట్టించుకునేది. దోషములు ఎవరైనా చేశారా, పాపిష్ఠులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని బాగు చేద్దామనేటువంటి ఉద్దేశం చేతనే వచ్చాను అని చెప్తాడు. కాబట్టి విశేషమైనటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వాడు కారుణ్య స్వరూపుడు, వాత్సల్య స్వరూపుడు. అందుకోసమే సర్వ నిరపేక్షో నిత్య తృప్తశ్చేతి శక్య నిరూపణం భగవాన్. కాబట్టి సర్వము ఎప్పుడు ఏ రకమైనటువంటి అపేక్ష లేకుండా అందరినీ రక్షిద్దామనేటువంటి ఉద్దేశం చేత నిత్య తృప్త, పరిపూర్ణంగా తృప్తిగా ఉంటాడట. ఎవడు ఏ రకమైనటువంటి పని చేసినా తృప్తిగా ఉన్నటువంటి స్వరూపం కాబట్టి పరిపూర్ణంగా ఆనందాయ ప్రధానస్థ, పరిపూర్ణ ఆనందమయ స్వరూపంగా ఉన్నటువంటి స్వామి జ్ఞాన ఆనందమయం దేవం. అటువంటి అక్షరధియా అవరోధ, అక్షర స్వరూపమైనటువంటి వాడు కాబట్టి ఏ రకమైనటువంటి అవరోధములు లేకుండా తనను సేవించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అవరోధములను తొలగించేటువంటి వాడు ఈ రకంగా శుక్ర అంబరధరం విష్ణు శశ్వరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత సర్వ విఘ్న ఉపశాంతి, అన్ని విఘ్నములను తొలగించేటువంటి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆనందో బ్రహ్మ, అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు జ్ఞాన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పుకుంటాను. కాబట్టి సత్యస్వరూపి, జ్ఞానమయ స్వరూపి, అనంతమైనటువంటి స్వరూపం ఈ మంగళప్రదమైనటువంటి భగవంతుడికి చెందుతైనటువంటిది చాలా విశేషం. అందుకోసమే ఈ పరబ్రహ్మం తత్రం ధారయేతి ఏ జనైష్ఠికి ధారణ. కాబట్టి నిష్టం కూడా అష్టాంగ యోగం చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ధారణలో ఆ మంగళకరుడైనటువంటి భగవంతుడే స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా మంగళప్రదుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మనందరికీ మోక్ష మార్గం చూపెడతాడు. కాబట్టి అనంతరంగం అనిర్దేశ ఉపదానంద లక్షణం, పరిపూర్ణంగా మన అంతరంగంలో ఉన్న హృదయంచాపి అధోముఖం అని చెప్పి మన హృదయంలోనే ఉన్నటువంటి వాడు, హృదయ స్ఫురంలో పురంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి లోపల ఉన్నటువంటి భగవంతుని స్మరించుకోవటం అనేటువంటిది చాలా విశేషం. కాబట్టి అటువంటి మంగళప్రదుడు, మంగళకరుడు, మంగళ స్వరూపి అయినటువంటి స్వామి మనందరికీ మంగళాన్ని కలిగిస్తాడనేటువంటిది చాలా విశేషం. మంగళం పరం, అందులో మంగళకరుడు ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు పరుడైనటువంటి వాడు. అందుకోసమే మనం ఏం చేస్తాం, ఈ నామములో పరస్మై మంగళాయ నమః అని చెప్తాం. కాబట్టి మంగళాయ పరమై పరమై నమః అని చెప్పాం, పరస్మై మంగళాయ నమః. అందరిలోనూ పరుడుగా ఉన్నటువంటి వాడు, అన్ని మనకు కలిగించేటువంటి వాడు, పరాత్పరుడైనటువంటి వాడు, మనకు మంగళాన్ని కలిగించేటువంటి వాడు. కాబట్టి పరస్మై మంగళాయ నమః అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి పరిపూర్ణ శ్రీకృష్ణ స్వరూపమే శ్రీకృష్ణ భగవాన్ స్వయం.
ఆనందమయ స్వరూపుడు గాడు. కృష్ణ అంటే ఆనందమయ స్వరూపం. కాబట్టి అటువంటి స్వామిని మనం స్మరించుకుంటే పరిపూర్ణంగా ఆ రంగనాథ స్వామిని దర్శించుకుంటే ఆనందం ఎలాగైతే కలుగుతుందో అది విశేషమైనటువంటి ఆనందమే. భగవత్ తత్వం మంగళం పరం, ఎప్పుడు నిత్యంగా ఉన్నటువంటి వాడు వడపత్రేశాయన స్వరూపమే నిత్య మంగళకరమైనటువంటి స్వరూపం. ఆండాళమ్మ వారు కూడా ఆ స్వరూపాన్ని తరించుకున్నటువంటి వారు కాబట్టి ఆలమామృత్ ఇలైమేల్ అని చెప్పుకున్నటువంటి కాబట్టి ఆ రకంగా విశేషం స్వామి అనుగ్రహం మనందరికీ లభించాలని. శ్రీశ శ్రీ సైన్యనాథాన్ బగుళధర మునిం నాథ పంకేరుహాక్షౌ శ్రీరామం యామునార్యం మునిమవిచ మహాపూర్ణ రామానుజార్యౌ గోవిందం భట్ట వేదాంచభిజమునికరిధ్వంస దాసాం చ కృష్ణం లోకార్యః శ్రీనగేశౌ వరవర మునిమపి అన్వహం చింతయామి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, స్వస్తి. జై శ్రీమన్నారాయణ.